Hello Sirish garu, ela unnaru? Bonanandi, meeru ela unnaru? Good, so good to see you after a very long time. So ippudu ostundi etta nunchi? Meeru ostundi? Meeru ostundi Rajamandri nunchi. Rajamandri nunchi. Yes, meet and greet ani chusanu. So ela anpinchindi chaala rojula tarvata ee promotion hangam anta kuda? అవును, ఇది ఇలాగా ఫ్యాన్స్ ని కలవడం నాకు ఇది రెండోసారి మూడోసారి రాజమండ్రిలో. సో వచ్చిన ప్రతిసారి ఇంతే ఊపు, ఇంతే ఉత్సాహం, ఇంతే హంగామా ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇక్కడ రాజమండ్రి నుండి పాలకొల్లు వెళ్తున్నాం. అక్కడ మా తాతగారు విగ్రహం కూరికే ఒక దండేసి ఆయన గురించి ఒక బుక్ తయారు చేసాము, ప్లస్ అల్లు స్టూడియోస్ కూడా ఆయన బర్త్డే అకేషన్ గా లాంచ్ చేసాము. సో ఎప్పుడైనా నేను కానీ మా అన్నయ్య కానీ డాడీ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ మన ఈస్ట్ వెస్ట్ సైడ్ ట్రావెల్ చేసినప్పుడు ప్రతిసారి పాలకొల్లు ఆగి ఆయనకు ఒక విగ్రహానికి దండేసి వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీ మాకు. దివాళీ వచ్చేస్తుంది, సో దివాళీ సందర్భంగానే సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసేవాళ్ళు దివాళీ? దీపావళి మా ఇంట్లో గట్టిగా సెలబ్రేట్ చేసామండి. ఇక్కడ మన మళ్ళీ టపాకీలు కూడా ఆంధ్ర సైడ్ నుంచి వచ్చేది కొన్ని, లైక్ తమిళనాడులో మేము చెన్నైలో ఉండేవాళ్ళు, అక్కడ సిసిందులు దొరకవు, తారాజువులు దొరకవు, రాకెట్లు దొరుకుతాయి, వేరే క్రాకర్స్ దొరుకుతాయి, కానీ ఈ కేవలం మన సైడే ఉండేవాళ్ళు. సో ఈ కూడా మాకు ఆంధ్ర సైడ్ నుంచి వచ్చేవాడు అక్కడ. సో దీపావళి అక్కడ అలా చేసుకునే వాళ్ళని. పటాకా లాంటి సీన్ ఏదవుతుంది అనుకుంటున్నారు సినిమాలో? నాకు, కిషోర్కి, అనుకి సినిమాలో మా ఫాదర్ కేదార్ శంకర్ మధ్యన ఒక సీన్ ఉంది, ఐ థింక్ అది ఒక పటాకా లాంటి సీన్ అవుతుంది నా ఫీలింగ్. ఓకే, సో ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. మాకు మీతో పాటు నేను వస్తున్నా కాబట్టి నాకు కొత్త. సో ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్ ఏంటో మీరు టేస్ట్ చూపించి చెప్పాలి మాకు. వెళ్ళే దారిలో మంచి ప్లేస్ ఎక్కడైనా ఆగి ట్రెడిషనల్ ఫుడ్ ఏమన్నా అనిపిస్తా. సో మొత్తానికి ఇలా ఎక్స్ప్లోర్ చేస్తూ వస్తున్నాం ప్రమోషన్స్కి. సో మొత్తానికి కొబ్బరి బొండం దగ్గర ఆగాము. సో ఇదంతా ఎలా అనిపిస్తుంది ఇట్లా? కే విశ్వనాథ్ గారి సినిమా. ఓకే, అప్పుడు నా బర్త్డే ఇక్కడే చేసుకుని ఒక 10 రోజులు ఇక్కడే ఉన్నాం. సో ఉన్నప్పుడు ఇలాగ వెళ్ళి కొబ్బరి బొండలు తాగడం, నా బర్త్డే కూడా అక్కడే ఒక పడవ మీద చేసుకున్నాం కేక్ కట్ చేసి. సో నాకు రావడం తక్కువ కానీ బట్ చిన్నప్పటి నుండి మెమరీస్ అయితే చాలా ఉన్నాయి. మళ్ళీ తీగ ఉన్నాయి గురించి చెప్పారు, మంచిగా ఫుడ్ అయితే పెడుతున్నారు, బట్ ఇంకా ఏంటి స్పెషల్ మీ ఏరియాలో? నాకు బాగా గుర్తుండిపోయిందంటే కడియం నుంచి మొక్కలు అండి. కడియంలో అక్కడ ఉన్న నర్సరీస్ ఏషియాలోనే వన్ ఆఫ్ ద టాప్. థాయిలాండ్ నుంచి, చైనా నుంచి కూడా పీపుల్ వచ్చి అక్కడ నుంచి తెప్పించుకుంటారు మొక్కలు. పర్లేదు అంటే ఇంట్లో కేర్ తీసుకున్న ఉన్నారు, చూస్తారు కరెక్ట్గా చేస్తున్నారా, కట్ చేస్తున్నారా, మెయింటైన్ చేస్తున్నారా, ఇదైతే ఉంటాయి. సో దీని తర్వాత మళ్ళీ ఎటెళ్ళ పోతున్నాం ఏంటి? సో మీ ప్లాన్ ఏంటి? చాలా కొత్తగా అనిపిస్తుంది, నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. భీమవరంలో ఒక కాలేజ్కి వెళ్తున్నాం, విష్ణు కాలేజ్.
మీటప్, ఈ మీట్ అండ్ గ్రీట్ నిజంగా ఫుల్ మనం అనుకున్న దానికంటే సక్సెస్ఫుల్ గా వెళ్తుంది అనుకుంటున్నాను. రాజమండ్రిలో ఒక 400-500 పీపుల్ ఫ్యాన్స్ కలిసి ఉంటామా, మళ్ళీ నిన్న భీమవరంలో మళ్ళీ ఇంకొక 150. సో వరుసగా ఫ్యాన్స్ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే పర్సనల్గా ఎప్పుడు కలిసి ఉండం, టీవీలో చూసుంటారు, ఫంక్షన్స్కి వచ్చి ఉంటారు, కానీ ఫంక్షన్ మనం దూరంగా ఉంటాం కదా, బట్ వన్ ఆన్ వన్ కలవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉండింది. మీకు మాత్రం చాలా ఓపిక ఇచ్చారు దేవుడు, నిన్నటి నుంచి అసలు రోడ్ ట్రిప్ చేస్తూనే ఉన్నాం అండ్ మీ ఎనర్జీ ఎక్కడా తగ్గట్లేదు, ఇంకా ఇంకా ఇంకా. చిన్నప్పుడు పొలిటికల్ క్యాన్వాసింగ్కి వెళ్ళాము, సో అప్పటి నుంచి నాకు అలవాటు అంటున్నారు, రోడ్ మీద వెళ్ళడం, జనాన్ని కలుసుకోవడం. షూటింగ్ చేస్తున్నప్పుడు పొద్దున్న 6 గంటలు లేస్తాం, 8 నుంచి బయలుదేరుతాం, 8-8:30 కల్లా సెట్ మీద ఉంటాం, మళ్ళీ 6 వరకు పనిచేసి ప్యాకప్, మళ్ళీ అక్కడి నుంచి 1 గంట ఇంటికి ప్రయాణం. సో త్రూ అవుట్ ద డే లేచే ఉంటాం, ఎనర్జెటిక్గా ఉండాలంటున్నా. సో ఆల్రెడీ ఒక ఆర్టిస్ట్, ఒక యాక్టర్ అంటే వేర్ యూస్ టు ఇట్, బట్ ఇంక ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఫామ్ అనమాట అంతే. అండ్ స్పెషల్లీ ఈ సినిమాకి ఊర్వశివో రాక్షసివోకి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ప్రమోషన్స్ అన్నీ కూడా. ఊర్లు తిరుగుతున్నాం, పొలాలు, పచ్చదనం అండ్ రోడ్ సైడ్ ఫుడ్ తింటున్నాం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవును, డైట్ గీట్ మొత్తం పోయి ఇంక 2 రోజులు ఇవాళ చూసుకున్నాను వెయిట్ పెరిగిందా, ఓకే డన్ అనుకున్నాను. పర్లేదండి, 2 డేస్ కష్టపడితే తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాక హ్యాపీగా చేసుకోవచ్చు, హ్యాపీగా మళ్ళీ డైట్ చేసుకోవచ్చు.